నెక్స్ట్ ఇప్పటిదాకా మనము ద్రవ్య విధానం నిర్వచనం చూసాం ద్రవ్య విధానం లక్ష్యాలు చూసాం ద్రవ్య విధానం రకాలు చూసాం నెక్స్ట్ ద్రవ్య సప్లై అంటే ఏంటిదో కూడా చూసాం ఇప్పుడు ఏంటంటే ద్రవ్య విధాన ఆర్బిఐ ఉపయోగించే ద్రవ్య విధాన సాధనాలు ఆర్బిఐ ఉపయోగించే ద్రవ్య విధాన సాధనాలు ఓకే ఇక్కడ ఆర్బిఐ ఈ ద్రవ్య విధాన సాధనాలంటే ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి వల్ల అంటే వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాల వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడవచ్చు ఆర్థిక మాంద్యం ఏర్పడవచ్చు వాటిని రెగ్యులేట్ చేసేందుకు నియంత్రించేందుకు ఆర్బిఐ కొన్ని ద్రవ్య విధాన సాధనాలను ఉపయోగిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఇప్పుడు ఒక వాణి ఇండియాలో వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి ఈ వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఎక్కువ మొత్తంలో రుణాలను పంపిణీ చేస్తున్నాయి అప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై ఏమైతుంటుంది పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల ద్రవ్యోల్బణం అనేది ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అదే కొన్ని సందర్భాల్లో వాణిజ్య బ్యాంకులు ప్రజలకు తక్కువ మొత్తంలో రుణాలు ఇస్తాయి దానివల్ల ప్రజల వద్ద నగదు అనేది తగ్గిపోతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అనేది తగ్గిపోతుంది దానివల్ల ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇలా వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడకుండా ఆర్బిఐ ద్రవ్య విధాన సాధనాలను ఉపయోగిస్తుంది మరి ఈ ద్రవ్య విధాన సాధనాలు మనకు ఎన్ని రకాలు ఉంటాయంటే ఆర్బిఐ పరపతి నియంత్రణ కోసం ఉపయోగించే సాధనాలనే మనం ఏమంటాం ద్రవ్య విధాన సాధన అంటాం ఓకేనా ఆర్బిఐ పరపతి నియంత్రణ కోసం ఉపయోగించే సాధనాలనే ద్రవ్య విధాన సాధనాలుగా పిలవటం జరుగుతుంది మరి ఆర్బిఐ ఉపయోగించే ద్రవ్య విధాన సాధనాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి ఏంటిదంటే పరిమాణాత్మక మంచి అలా వెరీ ఇంపార్టెంట్ ఒకటి పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు ఒకటి పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు వీటినే మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే క్వాంటిటేటివ్ క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్గా మనం చెప్తాం పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు లేదా ఇంగ్లీష్లో క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ అంటాం ఇక రెండవది ఏంటిదంటే గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు రెండవది వచ్చేసి గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు దీన్నే మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే క్వాలిటేటివ్ ఓకేనా క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ అంటాం క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ అంట పరిమాణాత్ గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అంటే క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్గా మనం చెప్తాం ఈ విధంగా ఆర్బిఐ ఆర్బిఐ పరపతిని నియంత్రించేందుకు పరపతి అంటే ఏంటిది రుణాలు ఎవరిచ్చే రుణాలు వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలను నియంత్రించేందుకు ఈ రెండు రకాల సాధనాలను ఉపయోగిస్తాం పరిమాణాత్మక పరపతి నియంత్రణ రెండవది గుణాత్మక పరపతి నియంత్రణగా మనం చెప్తాం ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాల గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం ఇంగ్లీష్లో ఏమంటున్నా వీటిని క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ అంటున్నాం ఓకేనా ఫస్ట్ సైడింగ్ దట్ ఈస్ ఫస్ట్ వన్ సైడింగ్ పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు ఫస్ట్ అవి ఏమేమి ఉంటాయో ఫస్ట్ అవి రాసుకోవాలి ఓకేనా ఫస్ట్ వన్ పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు ఓకేనా క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్గా మనం పేర్కొంటామా మరి ఆర్బిఐ ఉపయోగించే పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ఏ ఏ సాధనాలను ఇక్కడ పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధన కింద ఉపయోగిస్తుంది వాటి పేరు రాసుకొని తర్వాత ఒక్కొక్క దాని గురించి మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఓకే పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాల గురించి చూసినట్లయితే దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ ఒకటి ఏంటిదంటే బ్యాంక్ రేటు గురించి తెలుసుకోవాలమ్మా ఫస్ట్ బ్యాంక్ రేట్ ఉంటుంది తెలుగులో కూడా గది అంటాం బ్యాంక్ రేట్ ఓకేనా వాట్ ఈజ్ బ్యాంక్ రేట్ ఓకేనా మంచి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇవి అన్నీ కూడా ఏ సాధనాలు పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు దాంట్లో భాగంగా ఫస్ట్ ఒకటి బ్యాంక్ బ్యాంక్రేట్ ఉంటుంది ఓకేనా రేట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెండవది ఏంటంటే బహిరంగ మార్కెటు చర్యలు ఉంటుందమ్మా బహిరంగ మార్కెటు చర్యలు బహిరంగ మార్కెట్ చర్యలు వీటినే మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం ఓకేనా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్గా వీటిని మనం పిలవటం జరుగుతుంది ఇది ఒకటి తెలుసుకోవాలి నెక్స్ట్ మూడవది వచ్చేసి రేట్ అంటే ఏంటిదో తెలుసుకోవాలి ఓకేనా రెపో రెపోరేట్ ఆర్ఈపిఓ వాట్ ఈజ్ రేట్ ఇది కూడా మనకు పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనంగా చెప్తాం ఇక నాలుగవది వచ్చేసి ఏంటిదంటే రివర్స్ రెపో రేట్ అంటాం ఓకేనా రివర్స్ రెపో రేట్ రివర్స్ రెపోరేట్ ఒకటి రేట్ రెండవది వచ్చేసి రివర్స్ రెపోరేట్ ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ ఐదవది వచ్చేసి ఫిఫ్త్ వన్ నగదు నిల్వల నిష్పత్తి అంటాం ఓకేనా నగదు నిల్వల నిష్పత్తి ఐదవది వచ్చేసి నగదు నిల్వల నిష్పత్తి దీనే మనం ఇంగ్లీష్లో సిఆర్ఆర్ అంటాం సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం క్యాష్ రిజర్వ్ రేషియో ఓకేనా సిఆర్ఆర్ నగదు నిల్వల నిష్పత్తి క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అంటాం చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి దీనే మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎస్ఎల్ఆర్ అంటామమ్మ ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం ఓకేనా స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఓకేనా మొత్తం మనకి ఇక్కడ ఆర్బిఐ ఉపయోగించే పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు మనకు ఈ ఆరు రకాలుగా ఉంటాయి ది బ్యాంక్ రేట్లో భాగంగానే ఇంకోటి కూడా చేసుకుంటాం దాని పేరు ఏంటంటే ఎంఎస్ఎఫ్ అంటాం అమ్మా ఎంఎస్ఎఫ్ ఎంఎస్ఎఫ్ అంటే ఏంటంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం ఓకేనా పక్క రాసుకోండి మార్జినల్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీగా మనం చెప్తాం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఓకేనా ఇప్పుడు ఇవన్నిటి గురించి చేసుకుంటే మనకు పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధన అనేవి కంప్లీట్ అయిపోతాయి ఓకేనా కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఆర్బీఐ ఉపయోగించి ఇంకోటి కూర్చోండి దీని నుంచి మనకు క్వశ్చనింగ్ ఏరియా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఆర్బీఐ ప్రధానంగా రెండు రకాల ద్రవ్య విధాన సాధనాలను ఉపయోగిస్తుంది ఒకటి పరిమాణాత్మక రెండవది గుణాత్మక ఈ దీని నుంచి మనకు గతంలో క్వశ్చన్ ఎలా అంటే ఈ క్రింది వాణిలో ఆర్బిఐ ఉపయోగించే పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనం కాందేదంటాడు లేదా ఆర్బిఐ ఉపయోగించే గుణాత్మక పరపతి నియంత్రణ సాధనం ఏదంటాడు అందుకనే ఏది పరిమాణాత్మక ఏది గుణాత్మక సాధనమో కంపల్సరీ మనకు ఐడియా ఉండాలి ఓకేనా అలా చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనము పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో ఫస్ట్ ఇక్కడ బ్యాంక్ రేటు గురించి డిస్కస్ చేసుకుంటామా ఏడేటో బ్యాంక్ రేట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా బ్యాంక్ రేట్స్ ఓకే ఇక్కడ సింపుల్ బ్యాంక్ రేటు అంటే ఏంటిది ఈ బ్యాంక్ రేటును ఎప్పుడు పెంచుతారు ఎప్పుడు తగ్గిస్తారు బ్యాంక్ రేటు ప్రజెంటు ఎంత శాతం ఉన్నది సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లారిటీ వినాలి ఇక్కడ ఓకేనా మరి ఫస్ట్ ఇక్కడ బ్యాంక్ రేటు అంటే ఏంటి ఇక్కడ బ్యాంక్ రేటు అంటే ఏంటంటే ప్రథమ శ్రేణి బిల్లులను ప్రథమ శ్రేణి బిల్లులను వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నప్పుడు ఆ రుణాలపైన ఆర్బీఐ విధించే వడ్డీ రేటును బ్యాంక్ రేట్ అంటారు ఫస్ట్ డెఫినేషన్ క్లారిటీ రాసుకోండి ఓకేనా డెఫినేషన్ క్లారిటీగా రాసుకోండి ఓకేనా రాయండి ప్రథమ ఫస్ట్ రాసుకోండి తర్వాత నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ప్రథమ శ్రేణి బిల్లులను ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా ఉంచి హ ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా ఉంచి వాణిజ్య బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద నుంచి వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద నుంచి రుణాలు తీసుకున్నప్పుడు ఆర్బీఐ వద్ద నుండి రుణాలు తీసుకున్నప్పుడు ఆర్బీఐ ఆ రుణాలపై విధించే వడ్డీ రేటును ఆర్బీఐ ఆ రుణాలపై విధించే వడ్డీ రేటును ఆ రుణాలపై విధించే వడ్డీ రేటును బ్యాంక్ రేటు అంటారు ఓకేనా బ్యాంక్ రేటు అంటారు ఇది మనకు బ్యాంక్ రేటుకు సంబంధించిన ఒక డెఫినేషన్గా మనం చెప్పచ్చు అంటే ఇక్కడ ప్రథమ శ్రేణి బిల్లులను వాణిజ్య బ్యాంకులు ఎవరి వద్ద హామీగా ఉస్తానే ఆర్బీఐ వద్ద హామీగా ఉంచుతానే అలా ఆర్బీఐ వద్ద హామీగా ఉంచి ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు ఏం తీసుకుంటానై రుణాలు తీసుకుంటానే అలా రుణాలు తీసుకున్నప్పుడు ఆ రుణాలపైన ఆర్బీఐ ఏం చేస్తుంది వడ్డీ విధిస్తుంది ఆ వడ్డీనే మనం ఏమంటున్నాం ఇక్కడ ఎస్ బ్యాంక్ రేట్ అంటానా ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఎస్బీఐ బ్యాంక్ ఉన్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రిజర్వే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది ఈ ఎస్బీఐ ఆర్బీఐ వద్ద నుంచి రుణం తీసుకుంటుంది ఎలా తీసుకుంటుంది దీని వద్ద ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా ఉంచుతుంది చెప్తా ప్రథమ శ్రేణి బిల్లు అంటే చెప్తా ఫస్ట్ అండి ఇక్కడ ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా ఉంచి ఏం తీసుకుంటుంది రుణం తీసుకుంటుంది ఇలా ఇది రుణం ఇస్తుంది కదా ఈ రుణం పైన ఆర్బిఐ ఏం చేస్తుంది వడ్డీ వసూలు చేస్తుంది ఈ వడ్డీనే ఏమంటున్నా బ్యాంక్ రేటు అంటున్నా దట్స్ ఎనఫ్ వాణిజ్య బ్యాంకులు ప్రథమ శ్రేణి బిల్లులను ఆర్బీఐ వద్ద ఉంచి ఆర్బీఐ వద్ద నుంచి రుణం తీసుకున్నప్పుడు ఆ రుణం పైన ఆర్బీఐ విధించే వడ్డీ రేటునే బ్యాంక్ రేట్ అంటారు మరి ఇక్కడ ప్రథమ శ్రేణి బిల్లులు అంటే ఏమస్తాయి అంటే ప్రథమ శ్రేణి బిల్లులు అంటే మనకి ఏమస్తాయి అంటే ప్రధానంగా వాణిజ్య పేపర్లు వాణిజ్య పత్రాలు అంటే కమర్షియల్ పేపర్స్ అంటాం నెక్స్ట్ వినిమయ బిల్లులు ఎక్స్చేంజెస్ బిల్స్ అంటాం వినిమయ బిల్లులు ఎక్స్చేంజ్ బిల్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రథమ శ్రేణి బిల్లుల కిందికి రావడం చూస్తాము ఓకేనా వాణిజ్య పత్రాలు కమర్షియల్ పేపర్స్ కావచ్చు నెక్స్ట్ వినిమయ బిల్లులు ఎక్స్చేంజ్ బిల్స్ ఇవన్నీ ఇవేం చేస్తుంది ఈ ఆర్బిఐ సారీ ఎస్బీఐ అంటే వాణిజ్య బ్యాంకు ఆర్బిఐ వద్ద తాకట్టు పెట్టి ఆ ఆర్బిఐ నుంచి రుణం తీసుకుంటుంది ఆ రుణం పైన ఆర్బిఐ ఏం చేస్తుంది వడ్డీ విధిస్తుంది దాన్ని ఏమంటున్నా ఎస్ బ్యాంకు రేట్ అని పిలవటం జరుగుతుంది అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఇక్కడ ఇలా జరుగుతుందంటే వాణిజ్య బ్యాంకుకు మనీ నీడ్ ఉన్నది అంటే ఎస్బీఐకి అప్పుడు దీని దగ్గర ఉన్న కొన్ని అసెట్స్ ఇవి వాణిజ్య పత్రాలు వినిమయ బిల్ అంటే అసెట్స్ అన్నట్టు ఒక అసెట్స్ అంటే ఒక ఆస్తులు అన్నట్టు ఆ ఆస్తులు ఏం చేస్తుంది ఆర్బీఐ వద్ద తాకట్టు పెడుతుంది తాకట్టు పెట్టి రుణం తీసుకుంటుంది ఆ రుణం పైన ఆర్బీఐం చేస్తుంది వడ్డీ విధిస్తుంది దాన్ని ఏమంటానా బ్యాంక్ రేట్ అంటానా లేదా సింపుల్గా ఇంకో విధంగా దీన్ని కూడా డిఫైన్ చేయవచ్చు ఇండియాలోని వాణిజ్య బ్యాంకులు ఏమంటున్నా ఇండియాలోని వాణిజ్య బ్యాంకులు ఏ వడ్డీ రేటుకు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుంటున్నాయో ఆ వడ్డీ రేటును బ్యాంక్ రేటు అంటారు మళ్ళీ చెప్తున్నా ఇండియాలోని వాణిజ్య బ్యాంకులు ఏ వడ్డీ రేటుకు ఆర్బీఐ వద్ద నుంచి రుణాలు తీసుకుంటాయో ఆ వడ్డీ రేటును బ్యాంకు రేటుగా పిలవటం జరుగుతుంది ఇది దీర్ఘకాలిక ఏంటిది దీర్ఘకాలిక అంశాలను సూచిస్తుందమ్మా అంటే బ్యాంక్ రేట్ అనేది ఇక్కడ ఇప్పుడు వాణిజ్య బ్యాంకు ఆర్బీఐ వద్ద నుంచి రుణం తీసుకున్నది కదా ఈ తీసుకున్న రుణంని దీర్ఘకాలికంగా తర్వాత చెల్లించవచ్చు అప్పుడే చెల్లించవలసిన అవసరం లేదు అంటే సుమారు సంవత్సరం కావచ్చు లేక అంతకంటే కూడా కావచ్చు అలా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే బ్యాంక్ రేటుగా పిలవటం జరుగుతుంది ఓకేనా మొత్తానికి బ్యాంక్ రేటులో ఎవరు ఎవరి వద్ద నుంచి రుణం తీసుకురా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద నుంచి రుణం తీసుకున్నాయి ఏమన్నా హామీగా పెట్టిందా ఎస్ హామీగా పెట్టింది వీటిని ప్రథమ శ్రేణి బిల్లులైన వాణిజ్య పత్రాలు వినిమయ బిల్లులను ఇక్కడ ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నది మరి ఇక్కడ ఈ బ్యాంకు రేటును నిర్ణయించేది ఎవరంటే ఏం చెప్పాలి దట్ ఈస్ ఆర్బీఐ అంటే బ్యాంకు రేట్ ఏంటి వడ్డీ రేటు అంటే ఎంత వడ్డీ రేటు విధించాలో చెప్పేది ఎవరు ఇక్కడ ఆర్బిఐ అందుకనే బ్యాంకు రేటును నిర్ణయించే వారు ఎవరు ఏం చెప్పాలి ఆర్బీఐగా మనం చెప్తాం ఓకేనా మరి ఇప్పుడు ఈ బ్యాంకు రేటు ఓకేనా ఈ బ్యాంక్ రేటు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది తక్కువగా ఉంటే ఏమవుతుంది అనేది కమాండ్ చేసుకోవాలి ఓకేనా బ్యాంక్ రేటు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది ఒక కండిషన్ అండ్ బ్యాంక్ రేటు తక్కువగా ఉంటే ఏమవుతుంది ఇదొక కండిషన్ ఈ రెండు కండిషన్స్ ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి ఓకేనా బ్యాంక్ రేటు ఎక్కువ ఉన్నప్పుడు అండ్ బ్యాంక్ రేటు తక్కువ ఉన్నప్పుడు ఏ విధమైన ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనం క్లారిటీగా డిస్కస్ చేయాలి చూడండి ఇక్కడ ఫస్ట్ బ్యాంక్ రేటు ఎక్కువ ఉన్నదమ్మా అంటే వడ్డీ రేటు ఎలా ఉన్నట్టు ఎక్కువ ఉన్నట్టు మరి బ్యాంక్ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద నుంచి ఎక్కువ రుణం తీసుకుంటుందా తక్కువ రుణాలు తీసుకుంటాయా అంటే తక్కువ రుణం తీసుకుంటుంది అంతే కదా ఎందుకు బ్యాంక్ రేట్ ఎక్కువ ఉన్నది బ్యాంక్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు సాధారణంగా ఎస్బీఐ ఏం చేస్తుంది ఆర్బీఐ వద్ద నుంచి రుణాలను తక్కువ తీసుకుంటాయి ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నాయి కదా మరి రుణాలను తక్కువ తీసుకున్నప్పుడు ఈ వాణిజ్య బ్యాంకు వద్ద నగదు ఏమవుతుంది తక్కువగా ఉంటుంది అప్పుడు ఈ వాణిజ్య బ్యాంకు సాధారణ ప్రజలకు అందించే రుణాలు ఏమవుతాయి తగ్గిపోతాయి కాబట్టి ఒకటి సాధారణ ప్రజలకు అందించే రుణాలు ఏమైతే అమ్మా తగ్గిపోవటం జరుగుతుంది ఎప్పుడు బ్యాంక్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకంటే ఆర్బీఐ వద్ద నుంచి తక్కువ రుణం తీసుకుంటుంది కాబట్టి దీని వద్ద నగదు తక్కువ ఉంటుంది ఫలితంగా అది సాధారణ ప్రజలకు అందించే రుణాలు ఏమైతానాయి తగ్గిపోతానయి దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా ఏమవుతోంది తగ్గిపోతుంది అంతే కదా నువ్వు రుణాలు తక్కువ తీసుకుంటున్నావు అంటే ప్రజలకు వాణిజ్య బ్యాంకులు అందించే రుణాలు తగ్గిపోతున్నాయి అంటే ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా ఏమవుతుంది అన్నట్టు తగ్గిపోతుంది అన్నట్టు ఓకేనా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా అనేది తగ్గిపోతుంది ఇక్కడ అలా ద్రవ్య సరఫరా తగ్గడం వల్ల కొనుగోలు శక్తి ఏమవుతుంది ఆటోమేటిక్గా కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది అంటే పర్చేసింగ్ పవర్ ఎందుకంటే దగ్గర మనీ లేదు ఇక్కడ కాబట్టి ఆటోమేటిక్గా నీ కొనుగోలు శక్తి ఏమవుతుందమ్మా తగ్గిపోతుంది కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల ధరలు ఉంటాయి ఆటోమేటిక్గా తగ్గిపోతా ఉంటాయి ప్రైసెస్ ఆల్సో డిక్రీజ్డ్ అలా ధరలు తగ్గిపోవడం వల్ల మనకు ద్రవ్యోల్బణ రేటు అనేది తగ్గిపోతుందమ్మా ఓకేనా ద్రవ్యోల్బణ రేటు అనేది తగ్గిపోతుంది ఇది ఎప్పుడు బ్యాంక్ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నా బ్యాంక్ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద నుంచి తీసుకునే రుణాలు తగ్గిపోతాయి ఫలితంగా వాటి వద్ద నగదు తక్కువగా ఉండి అవి సాధారణ ప్రజలకు అందించే రుణాలు ఏమైతుంటాయి తగ్గిపోతాయి దానివల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా తగ్గి కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గి ద్రవ్యోల్బణ రేట్ అనేది తగ్గుతుంది అంతే కదా ఇప్పుడు రుణాలు తగ్గినాయి అనుకో ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై ద్రవ్య సరఫరా ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోతాను ఎందుకంటే ఆర్థిక వస్తులో మనీ లేవు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ నైన్టీ చూసే కోవిడ్ నైంటీన్ పీరియడ్లో లాక్డౌన్ విధించేళ్ళు అప్పుడు ఎవరి దగ్గర పైసలు లేవు కాబట్టి అందరి కొనుగోలు శక్తి ఏమైంది తగ్గిపోయింది నెక్స్ట్ అప్పుడు పెట్రోల్ ఏమైంది బాగా తగ్గిపోయినాయి ఎప్పుడు ఫస్ట్ లాక్డౌన్లో ఎందుకంటే మన మన దగ్గర పైసలు లేవు కాబట్టి ఆటోమేటిక్ ఏమైతే ఇక్కడ ధరలు అనేవి తగ్గిపోతా ఉంటాయి ధరలు తగ్గడం వల్ల ఏమవుతుంది ద్రవ్యోల్పణ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంతే కదా ధరలు పెరుగుతూ అంటే ద్రవ్యోల్బణ రేటు పెరుగుతూ ఉంటుంది ద్రవ్యోల్బణం అంటే ఏంటిది ధరలు పెరిగే స్థితిని ద్రవ్యోల్బణం అంటాం ధరలు తగ్గుతా అంటే ప్రతి ద్రవ్యోల్బణం అంటాం మరి ఇక్కడ ధరలు తగ్గుతానే కాబట్టి ఇక్కడ ద్రవ్యోల్పణ రేటు ఏమైతే ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అదే ధరలు పెరుగుతా అంటే ద్రవ్యోల్బణ రేటు ఏమైతే ఉంటుంది పెరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ మనకు ధరలు తగ్గినాయి కాబట్టి ఇక్కడ ద్రవ్యోల్పణ రేటు అనేది తగ్గిపోయిందమ్మా ఇది ఎప్పుడు బ్యాంక్ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం అయిపోయినాక క్వశ్చన్ ఎలా ఆడుతుందో కూడా మీకు క్లారిటీ చెప్తా ఓకేనా ఇప్పుడు సెకండ్ కండిషన్ చూడమ్మా సెకండ్ కండిషన్ సెకండ్ కండిషన్ ఏమన్నాడు బ్యాంకు రేటు తగ్గినప్పుడు మరి ఇక్కడ బ్యాంకు రేటు తగ్గితే ఏమవుతుంది అంటే వడ్డీ రేటు అనేది ఇక్కడ ఏమవుతుంది తగ్గిందని అర్థం దాని మీనింగ్ అంతే కదా వడ్డీ రేటు తగ్గింది మరి వడ్డీ రేటు తగ్గితే ఈ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకుంటాయి అంతే కదా అంటే ఎక్కువ మొత్తంలో రుణాలు సంగ్రహిస్తాయి దానివల్ల వాణిజ్య బ్యాంకుల వద్ద నగదు ఏమవుతుంది పెరుగుతుంది అందువల్ల ఇవి సాధారణ ప్రజలకు అందించే రుణాలు ఏమైతా అంటే పెరుగుతాయి అందువల్ల ఇవి సాధారణ ప్రజలకు అందించే రుణాలు ఏమైతే అమ్మా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా సాధారణ ప్రజలకు అందించే రుణాలు అనేవి పెరుగుతాయి అలా రుణాలు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా ఏమవుతుంది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఓకేనా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా అనేది పెరుగుతుంది ద్రవ్య సరఫరా పెరగడం వల్ల వ్యక్తులలో కొనుగోలు శక్తి సామర్థ్యం ఏమైతుంటుంది ఎస్ ఉంటుంది ఓకేనా కొనుగోలు శక్తి సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది కొనుగోలు శక్తి సామర్థ్యం పెరుగుతుంటే ఆటోమేటిక్గా ధరలు ఏమవుతుంటాయి అమ్మా పెరుగుతూ ఉంటాయి ధరలు పెరగడం వల్ల ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణ రేట్ అనేది కూడా ఏమైతు ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఓకేనా ద్రవ్యోల్బణ రేట్ అనేది ఉంటుంది ఇలా మనకు బ్యాంక్ రేటు తగ్గినప్పుడు రుణాలు పెరిగి ద్రవ్య సరఫరా పెరిగి కొనుగోలు శక్తి పెరిగి ధరలు పెరిగి ద్రవ్యోల్బణ రేట్ అనేది పెరుగుతుంది ఇది మనకు బ్యాంక్ రేటు ఎక్కువ ఉన్నప్పుడు అండ్ బ్యాంక్ రేటు తక్కువ ఉన్నప్పుడు జరిగే పరిణామాలు ఇప్పుడు చూడండి దీని నుంచి మనకు క్వశ్చన్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్వశ్చన్ వీటిని చూసి ఆన్సర్ చెప్పండి ఓకేనా ఏంటంటే ద్రవ్యోల్బణ కాలంలో మంచి క్వశ్చన్ ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బిఐ బ్యాంక్ రేటును పెంచుతుందా తగ్గిస్తుందా డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్ పీరియడ్ ఆర్బీఐ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ ది బ్యాంక్ రేట్ అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ బ్యాంక్ రేటును పెంచుతుందా తగ్గిస్తుందా అన్న ఓకేనా ఫస్ట్ మీకు ఏం తెలియాలి ద్రవ్యోల్బణం అంటే తెలవాలి ద్రవ్యోల్బణం అంటే ఏంటిది ఇక్కడ ధరలు పెరగడం అంతే కదా ద్రవ్యోల్బణం అంటే ఏంటిదమ్మా ధరలు పెరగడం అంతే కదా ధరలు పెరుగుతా అంటే దాన్ని ద్రవ్యోల్బణం అంటాం ఓకే మరి ఇప్పుడు ఏమన్నా ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచుతుందా తగ్గిస్తుందా ఇప్పుడు ద్రవ్యోల్బణ కాలం అంటే ఆల్రెడీ ధరలు పెరుగుతానే బాగా పెరుగుతానే ఇప్పుడు ఆ పెరుగుతున్న ధరలు ఏం చేయాలి తగ్గించాలి పెరుగుతున్న ధరలని తగ్గించాలంటే బ్యాంక్ రేట్ని ఏం చేయాలి ఎస్ పెంచాలి అంతే కదా ఎందుకని చూడండి ద్రవ్యోల్బణ రేటు ఇక్కడ ఏమైంది తగ్గి ఉన్నది ఎప్పుడు తగ్గింది బ్యాంక్ రేట్ను పెంచినప్పుడు గంతే సింపుల్ అక్కడ క్వశ్చన్ కానీ మీ క్వశ్చన్ అదేంటి ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఇక్కడ ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ బ్యాంక్ రేట్ను పెంచుతుందా తగ్గిస్తుందా అన్న అంటే ఏంటిది ద్రవ్యోల్బణ ఫస్ట్ మీకు ఏం తెలియదు ద్రవ్యోల్బణం అంటే తెలియాలి ద్రవ్యోల్బణం అంటే ఏంటిది ధరలు పెరగడం ధరలు పెరిగే స్థితిని ఏమంటామో ద్రవ్యోల్బణం అంటాం అంతే కదా మరి ధరలు పెరుగుతానే కదా ఇప్పుడు ఆ ధరలు పెరుగుతుంటే వాటిని ఏం చేయాలి తగ్గించాలి ఇక్కడ తగ్గిందా లేదా ఇక్కడ తగ్గింది ఎప్పుడు తగ్గింది బ్యాంకు రేటును పెంచినప్పుడు తగ్గింది అంతే ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది అంతే కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బిఐ ఓకేనా ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బిఐ ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచుతుంది అది గుర్తుంచుకోండి ఓకేనా బ్యాంక్ రేటును పెంచుతుంది ఇప్పుడు చెప్పండి ఆర్థిక మాంద్య కాలంలో ఆర్థిక మాంద్య కాలంలో ఎకనామిక్ డిప్రెషన్ అంటాం ఇంగ్లీష్లో ఎకనామిక్ డిప్రెషన్ ఆర్థిక మాంద్య కాలంలో ఆర్బీఐ బ్యాంకు రేట్ను పెంచుతుందా తగ్గిస్తుందా ఫస్ట్ మీకు ఏం తెలవాలి ఆర్థిక మాంద్యం అంటే ఏంటిదో తెలవాలి అంతే కదా ఫస్ట్ ఆర్థిక మాంద్యం అంటే ఏంటిదో తెలవాలి ఎకనామిక్ డిప్రెషన్ ఇది మీకు ఆల్రెడీ ఇక్కడ చక్రియ నిరుద్యోగంలో మీరు చెప్పా నిరుద్యోగం రకాలలో చక్రీయ నిరుద్యోగంలో మీకు క్లారిటీగా చెప్పేసా అయితే ఇక్కడ ఆర్థిక మాంద్యం అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యరాశి కంటే వస్తురాశి ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది ద్రవ్యరాశి అంటే మనీ సప్లై వస్తురాశి అంటే గూడ్ సప్లై ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యరాశితో పోల్చితే వస్తురాశి ఎక్కువగా ఉంటుంది అంటే వస్తురాశి ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ వస్తు సప్లై ఎక్కువ ఉన్నది వస్తు సప్లై ఎక్కువ ఉన్నది కాబట్టి డిమాండ్ ఏమవుతుందమ్మా తగ్గిపోతుంది డిమాండ్ తగ్గిపోవడం వల్ల ధరలు ఏమవుతాయమ్మా తగ్గిపోతాయి అంతే కదా డిమాండ్ తగ్గినప్పుడు ధరలు అనేవి తగ్గిపోతాయి అలా ఆర్థిక వ్యవస్థలో ధరలు అనేవి కంటిన్యూస్గా తగ్గిపోవడాన్ని మనం ఏమంటామంటే ఆర్థిక మాంద్యంగా మనం పిలుస్తాం మరి ఇప్పుడు ధరలు అనేవి తక్కువగా ఉన్నాయి అంటే ఇక్కడ మనీ సప్లై అనేది తక్కువగా ఉంది అంతే కదా మనీ సప్లై తక్కువ ఉన్నది ఓకేనా ఇప్పుడు చెప్పండి ఆర్థిక మాంద్య కాలంలో ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచుతుందా తగ్గిస్తుందా ఆర్థిక మాంద్య కాలం అంటే ధరలు బాగా పడిపోతున్నాయి ఇప్పుడు పడిపోతున్న ధరలు ఏం చేయాలి పెంచాలి అంటే ఇక్కడ పెరిగిందా లేదా ఎస్ ద్రవ్యోల్బణ రేటు పెరిగింది ఎప్పుడు బ్యాంక్ రేటును తగ్గించినప్పుడు కాబట్టి ఆర్థిక మాంద్య కాలంలో ఆర్బిఐ బ్యాంక్ రేటును ఏం చేస్తుందమ్మా తగ్గిస్తుంది అని రాసుకోండి ఓకేనా ఆర్థిక మాంద్య కాలంలో ఆర్బిఐ బ్యాంక్ రేటును తగ్గిస్తుంది అదే ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బిఐ బ్యాంక్ రేటును పెంచుతుంది ఒకడే ముచ్చట ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బిఐ బ్యాంక్ రేటును పెంచితే ఆర్థిక మాంద్య కాలంలో ఆర్బిఐ బ్యాంక్ రేటును తగ్గిస్తుంది అదేదో బట్టి పట్టిన వస్తున్నది ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోతుంది ఇక్కడ ద్రవ్యోల్బణ రేటు తగ్గింది అంటే ధరలు తగ్గినాయి అంటే ఎప్పుడు బ్యాంక్ రేట్ను పెంచినప్పుడు అందుకనే ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ బ్యాంక్ రేటు పెస్తుంది ఇక్కడ ద్రవ్యోల్బణ రేటు పెరిగింది అంటే ఆర్థిక మాంద్యం ఎలా ఉంటుంది ద్ర ఆర్థిక మాంద్యంలో ధర ధరలు ఎలా ఉంటాయి తక్కువగా ఉంటాయి కానీ ఆ ధరలు తక్కువ ఉండడం వల్ల ద్రవ్యోల్బణ రేటు ఏమవుతుంది తగ్గుతూ ఉంటుంది మరి ఇప్పుడు ధర తగ్గుతున్న ధరలు ఏం చేయాలి పెంచాలి పెంచాలంటే ఏం చేయాలి బ్యాంక్ రేట్ని తగ్గించాలి దట్స్ ఎనఫ్ ఒకటే మాట ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బిఐ బ్యాంక్ రేట్ను పెంచితే ఆర్థిక మాంద్య కాలంలో ఆర్బిఐ బ్యాంక్ రేట్ను తగ్గిస్తుంది దట్స్ ఎనఫ్ ఓకే గుర్తుంచుకోండి మరి ఇక్కడ బ్యాంక్ రేట్ అనేది ఓకేనా ఈ బ్యాంక్ రేటు అనేది పంతొమ్మిది వందల మంచిగా ఇక్కడ బ్యాంక్ రేట్ అనేది మనకు ఎలా ఉండేదనే చూ చూడాలి ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పైలో బ్యాంక్ రేట్ అనేది మనకు మూడు శాతంగా ఉండేదమ్మా త్రీ పర్సంటేజ్ ఎందుకంటే నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పైలో ప్రపంచంలో గొప్ప ఆర్థిక మాంద్యం సంభవించిందమ్మా ప్రపంచంలో గొప్ప ఆర్థిక మాంద్యం అనేది సంభవించింది మీ తెలుసు కదా ఆర్థిక మాంద్యం అంటే ధరలు అనేవి వేగంగా ఏమవుతుంటాయి తగ్గిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ ధరలను ఏం చేయాలి పెంచాలి పెంచాలంటే బ్యాంక్ రేట్ని ఏం చేయాలి తగ్గించాలి అంతే కదా అప్పుడు బ్యాంక్ రేటు కేవలం మూడు శాతం మాత్రమే ఉంది అలా పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు బ్యాంక్ రేటును ఒకే సేమ్ ఇక్కడ త్రీ పర్సంటేజ్ అదే విధంగా కంటిన్యూ చేయటం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ బ్యాంకు రేటును ఏం చేశారంటే పది శాతానికి పెంచారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బ్యాంకు రేటును గరిష్టంగా పన్నెండు శాతానికి పెంచారు తర్వాత నైన్టీన్ నైంటీ వన్ తర్వాత బ్యాంకు రేటు క్రమంగా తగ్గుతూ వచ్చి ప్రజెంట్ బ్యాంక్ రేటు ఎంతగా ఉన్నదంటే నాలుగు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉందమ్మా వెరీ ఇంపార్టెంట్ ఇది మనకు రీసెంట్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నాటికి ఇండియాలో బ్యాంక్ రేటు ఎంత ఉన్నదంటే నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం ఉందమ్మా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రజెంట్ ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపైన విధించే వడ్డీ రేటు ఎంత ఉన్నదండి ఇక్కడ నాలుగు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉందని అర్థం కాబట్టి రాసుకున్న పక్కకు ప్రస్తుతం బ్యాంక్ రేటు ఎంత ఉన్నదంటే నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం ఇది ఒకప్పుడు నైన్టీన్ థర్టీ పీరియడ్ ఎంత ఉండే థర్ త్రీ పర్సెంట్ ఉండే తర్వాత ఇది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నాటికి కూడా ఇదే కంటిన్యూషన్లు తర్వాత ఎనభై ఒక్క నాటికి ఇది పది శాతానికి పెరిగింది ఇయత్ హైయెస్ట్గా అమ్మా బ్యాంక్ రేటు గరిష్టంగా ఏ సంవత్సరంలో నమోదైందంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పన్నెండు శాతంగా బ్యాంకు రేట్ అనేది ఉన్నది ఈ తర్వాత కాలంలో బ్యా ఆర్థిక సంస్కరణ వల్ల ఈ బ్యాంకు రేటును క్రమక్రమంగా తగ్గిస్తూ ప్రజెంట్ మనకు బ్యాంక్ రేటు ఎంతగా నమోదైందంటే నాలుగు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉన్న నాలుగు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉందమ్మా కాబట్టి ప్రజెంట్ బ్యాంక్ రేట్ ఎంతంటే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే బ్యాంక్ రేటుకు సంబంధించిన అంశాలు బ్యాంక్ రేట్ ఓకేనా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా బ్యాంక్ రేటుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్